வணக்கம் ஹரிதேஜா. லஷ்கர் போரி சூடு நாயில பபுக்க சூடு முக்கு சூடு முக்கர நீ தெருப்பு சூடு. సోది చెప్తానమ్మ, సోది జరిగింది చెప్తా, జరగంది చెప్తా, తెలిసింది చెప్తా, తెలియంది చెప్తా, మీరు చెప్పే సోది మీకే చెప్తా. ముఖ్యమైన మనిషితో మొదలు పెడదాం. ఆవిడ పేరు సుమమ్మ, ఆవిడ అంటారు అందరూ అమ్మమ్మ. యాంకర్స్ అందరికి ఆవిడ ఆదర్శం, కానీ ఆవిడ ఎప్పుడు యాంకరింగ్ మానేస్తుందా అనేదే మా ఆరాటం. ఈవిడ పుట్టింది రాక్షస పల్లి కన్నా ముందు. ఈవిడ అంటారు అందరూ ప్రేమ వివాహం అని, కానీ ఎవరికి తెలియదు అది రాజీవ్ కనకాల గారికి బాల్య వివాహం అని, బాల్య వివాహం అని. నువ్వు సోది చెప్పడం మొదలు పెట్టింది ఇప్పుడేనమ్మా, నేను 27 ఏళ్ల నుంచి సోదే చెబుతున్నా, సోదే చెబుతున్నానమ్మా. సోదిలో 3500 ఎపిసోడ్లు అయిపోయాయమ్మా. నెక్స్ట్ కుర్రో కుర్రు మనం మాట్లాడుకోబోతుంది సుడిగాలి సుధీర్ గురించి. ఏమమ్మా ఈయన గురించి ఏం చెప్పవా అమ్మా? నీ గురించి చెప్పిన తర్వాత ఇంకెవరిని చెప్పకుండా అంటే మీకన్నా ముందు కూడా నేను పుట్టేశాను అంటారు. అలా కాదు, పేర్లో నీకున్నంత స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మాకు లేదు. నీకన్నా ఎక్కువ చెప్తున్నారమ్మా ఆయన సోది. ఇప్పుడు కుర్రో కుర్రు ఈడు అమ్మాయిని చూస్తే జుర్రో జుర్రు. ఈడి పేరు సుడిగాలి సుధీర్. క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎలాగో, ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ అలాగా. ఆయన బాల్ ని చూస్తే ఆగడు, ఈయన చీరను చూస్తే ఆగడు. సుడిగాలి సుధీర్ గురించి చెప్పాలంటే అమ్మా, ఆయన ఒక కాటరాజు, ఆయన పక్కన ఒక సర్పరాజు నాగరాజు. సుధీర్ గారిది పబ్లిసిటీ తప్ప అసలు మ్యాటర్ లేదు అక్కడ. ఈయనని ప్రతి షోలో రావాలని యూట్యూబ్ ఫ్యాన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. ఈయనే డబ్బులు పెట్టి అవన్నీ తెప్పిస్తున్నాడని మా అనుమానం. అదేదో ఒకటి చెప్పారు, మ్యాటర్ వేస్ట్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఇకపోతే రీసెంట్ గానే క్లబ్ లో జాయిన్ అయిన వర్షిణి, ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి మీద కూడా సుధీర్ అనే పుంజుకి కన్నుందని పబ్లిక్ టాక్. ఆ అమ్మాయి అసలు ఈ షోలో ఉందని ఇప్పుడే నాగబాబు గారు తెలిసిందంట. అమ్మ ఒకసారి లేచి నిలబడు. కాదు ఇందానికి గెటప్ అనుకుంటారంట. మేము జబర్దస్త్ లో ఈ లేసి వేసి ఆడపిల్ల గెటప్స్, ఇక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఎప్పుడైనా వెళ్తుంటే కూడా ఇళ్ళు ఇళ్ళే ఇళ్ళు ఇళ్ళే అనుకునే స్కిట్ అయిన తర్వాత తిరుగుతుంటారు రోడ్లు మీద. మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న లొల్లి సీరియల్ షోస్ మీరు తక్షణమే కన్ఫెషన్ రూమ్ లోకి రండి. మీ లగ్జరీ బడ్జెట్ లో బుట్ట కట్టు. సీరియల్స్ గురించి మాట్లాడితే సుమ గారు సీరియల్స్ వల్లే వచ్చారు, నాగబాబు గారు సీరియల్స్ వల్లే వచ్చారు, ఇదిగో ఒక సమీర్ సీరియల్స్ వల్లే వచ్చాడు. సీరియల్స్ గురించి మాట్లాడద్దు, అదొక బాహుబలి ఫ్యామిలీ. మీ షోస్ లో ఒక గంట రెండు గంటలు ఎంటర్టైన్మెంట్, మాది ఎంటర్టైన్మెంట్ కమ్ ఫ్రస్ట్రేషన్ కమ్ సాడిజం కమ్ ఏడుపు కమ్ సో మెనీ కమ్ అన్ని సార్లు కమ్ 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 అంటే రావేంటి? నా ఓటు సీరియల్ కే. కానీ బాగా చెప్పారు, సోది చెప్పే వాళ్ళే సీరియల్ గురించి చెప్పారు కాబట్టి కరెక్ట్ గా సెట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. కుర్రో కుర్రు నీ చేయి చూసానంటే మళ్ళీ నీకు ఫ్యూచర్ ఉండదొద్దు. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ వల్ల మీరు ఫసక్ ఫసక్. బట్ హరితేజ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.